జరగండి రైట్ కాడి ఇత్తో సార్ సార్ ఒకసారి సార్ ఒక నిమిషం సార్ వెంకటేశ్వర స్వామి దర్శనార్థము ప్రతి మూడు నెలల నుంచి ఆరు నెలలకు ఒకసారి స్వామివారి దర్శించడము మాకు ఆనవాయితీ. కలియుగ దైవమే ఈరోజు మా అందరిని కాపాడుతుండ్రు. తెలంగాణ రాష్ట్రం రావాలని కోరుకున్నాం. స్వామివారి దగ్గర తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రంలో పాడి పంటలతోటి ప్రజలను సంతోషంగా ఉన్నారు. ఈ సంతోషమే కోరుకుంటున్నాం. కాబట్టి ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కరీంనగర్ నగరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన ఒక గుడి కట్టేయాలని చెప్పి దానికి అనుగుణంగా ఇప్పటికే 10 ఎకరాల భూమి కూడా ప్రభుత్వ పరంగా టీటీడీ వారి కూడా జరిగింది. త్వరలోనే ఆ తిరుమల తిరుపతి దేవస్థానం వారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారంతో కరీంనగర్లో ఒక 10 ఎకరాల్లో అద్భుతమైన స్వామివారి యొక్క గుడి కట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఆ యొక్క ఏడుకొండల స్వామి మా పిల్లలను మా కుటుంబ సభ్యులను మా తెలంగాణ ప్రజలను ఈ తెలుగు రాష్ట్ర ప్రజలందరూ ఒక తెల్లగతులు అని చెప్పి నేను మనసుపెట్టే కోరు. కాంగ్రెస్ బీజేపీ నిందలేస్తుడు ఆనవాయితే ప్రజలందరూ సంతోషంగా తెలంగాణ రాష్ట్రం ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు ఒక ఆస్తిగా భావిస్తారు. అందుకే తెలంగాణ ప్రజలు ఎప్పుడంగా కేసీఆర్ గారిని వదులుకోరు ఎట్టి బస్సులో. తెలంగాణ ప్రజలందరూ కేసీఆర్ని ఒక ఆస్తిగా భావించుకుంటారు. తెలంగాణ కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. తెలంగాణ రాష్ట్రం రాకపోతే ఇంత అభివృద్ధి జరిగేది కాదు. కాబట్టి ఎన్ని ఏ కాంగ్రెస్ పార్టీ ఏ బీజేపీ పార్టీ ఎన్ని మాట్లాడిన అంతిమంగా మళ్ళీ మూడోసారి ప్రజలందరూ తెలంగాణ రాష్ట్ర సమితికి టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి మళ్ళీ ఒక్కసారి అవకాశం ఇస్తారు డెఫినెట్గా. థ్యాంక్ యూ.